మూడు రాజధానులు అనేది అఫీషియల్ గా ఏర్పాటైంది. కాకపోతే కార్యాలయాలు దానికి సంబంధించిన కార్యాలయాలు, ఆ కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు ఏదైతే రేపు ఆగస్టు 15 తర్వాత స్టార్ట్ అయిద్దని అనుకుంటా ఉన్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో స్టేటస్ కో 10 రోజులు పాటించారు, ఆ స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని అడగడం జరిగింది. ఎందుకంటే మేము ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉంది ప్రభుత్వం. కాబట్టి దాన్ని కోర్టులో వేశారు కాబట్టి స్టేటస్ కో ఉంది కాబట్టి ఆగస్టు 14 స్టేటస్ కో అయిపోయింది. కాబట్టి అయినా ఈ లోపే దాన్ని మనం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని. అది ఈ రోజు విచారణ ఉంది. దానికి సంబంధించి ఫర్దర్ ప్రోగ్రెస్ ఎలా ఉండింది అనేది చూడాలి. ఒకటి, రాజధాని అనేది ఆల్రెడీ 3 రాజధానులను డిసైడ్ అయిపోయింది. ఆ శంకుస్థాపనలు వీటన్నిటికి సంబంధించి ఎవరు అడ్డుకోవడానికి ఉండదు. ఫైనల్ గా స్టార్ట్ చేసే లోపు ఈ లోపు ఇంకేదన్నా కేంద్రం దిగించుకొని రాష్ట్రపతి గారు దిగించుకొని ఈ లోపే గెజిట్ వచ్చేస్తే ఇంకా చాలా తొందరగా మూమెంట్ అనేది జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.